నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఉన్నోళ్ళు లేనోళ్ళు, లేకపోతే పేదవాళ్ళు ధనవంతులు, లేకపోతే తెలివిన్న వాళ్ళు తెలివి లేనటువంటి వాళ్ళు అని తేడా లేకుండా మీకున్నటువంటి అర్హతను బట్టి మీ జీవితంలో ఊహించిన విధంగా ఒక సక్సెస్లోకి వెళ్ళడానికి అవకాశం గోచారం దాదాపుగా 7 రాసులు వాళ్ళకి అందించిపోతుంది. 7 రాసుల కంటే మనకు మొత్తం 12 రాసులు ఉంటే అందులో 7 రాసుల కంటే దాదాపు 5 రాసులే ఇంకా తేడా. అంటే పెద్దగా డెవలప్మెంట్స్ లేకుండా ఉంటున్నాడు 5 రాసుల వాళ్ళు. రిమైనింగ్ 7 రాసులు కూడా అద్భుతాలు సృష్టిస్తారు. అదృష్టం అంటే వీళ్ళదే అని అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే గోచారం అంత బ్రహ్మాండంగా ఉండబోతుంది. జూలై 29 అండి, మహా అయితే మనకు ఒక 248 అవర్స్ లేదా మనకి ఇక్కడ ఏంటంటే ఒక 10 రోజుల్లోనే 10-12 రోజుల్లో వాళ్ళ లైఫ్ చరిత్రే మారబోయేటువంటి మారబోయే టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా కూడా కావచ్చు జీవితంలో ఒక స్థాయికి రావాలని కోరుకుంటారు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నా జీవితం అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, విలాసవంతమైన జీవితం కావాలని కొందరు కోరుకుంటే, కొందరు ఉన్న అప్పులు తీరిపోతే చాలు, ఎంతో కొంత వస్తే చాలు, నా జీవితం అలా గడిచిపోతే చాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది నా లైఫ్ అల్టిమేట్గా ఉండాలి, కోట్లకు పడగిన తల్లు కొంతమంది అనుకుంటారు. అంటే ఈ యొక్క వేరియేషన్స్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆంబిషన్స్ అనేవి డిపెండ్స్ అపాన్ దేర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దేర్ లగ్న చార్ట్. ఈ 2 బేసిక్స్ మీద వాళ్ళ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీకు నిజంగా ఆ కోటీశ్వరులు అయ్యే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను, దాన్ని మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. మీ పుట్టిన తారీఖులో 1వ నెంబర్ కానీ 5వ నెంబర్ కానీ 9వ నెంబర్ కనుక ఉంటే మీ జీవితం అల్టిమేట్, నో డౌట్ ఇట్ ఆల్, 100% 1000% సక్సెస్లో ఉంటారు. ఉండే అవకాశం రాబోతుందని మీరు నమ్మచ్చు. గట్టిగా దృఢ సంకల్పంతో మీరు ముందుకెళ్ళచ్చు. అది ఏ ప్రయత్నమైనా చేయండి, అది అప్రయత్నంగా అసలు మీకు సంబంధమే లేదు ఇంకా ప్రాబ్లము అనుకున్నది కూడా ఒక సక్సెస్ రూట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఆ సక్సెస్ అనేది అది ఆర్థికంగానా, లేకపోతే ఉద్యోగపరంగానా, లేకపోతే మీరు చేసేటువంటి పనుల్లోనా, లేకపోతే ఒక ప్రేమ వివాహంలోనా, లేకపోతే ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక పొరపచ్చల విషయంలోనా, లేకపోతే హెల్త్ పరంగానా, లేకపోతే ఒక ఆస్తి తగాదా సంబంధించినటువంటి విషయాల్లోనా అని ఒక పరిమితం అనేది లేదండి. దెర్ ఇస్ నో లిమిట్స్ అబౌట్ ఇన్ యువర్ సక్సెస్. ఇక్కడ మీకు మీ యొక్క విజయానికి ఏమాత్రం అడ్డంకులు కానీ, లేకపోతే అవధులు కానీ, ఒక హద్దులు కానీ ఉండవు. అంత వండర్ఫుల్ లైఫ్ అయితే రాబోతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఖచ్చితంగా ఒక ప్రాంప్ట్నెస్, ఇప్పుడు మీకు శనిదశ జరుగుతుంది అనుకుందాం. శనిదశ జరుగుతుందంటే ఏం చేయాలి? మీరు మీ జన్మ లగ్నాధిపతి ఎవరో తెలుసుకుని ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి భగవద్ ఆరాధన చేస్తూ మీ పేరులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ మీ పేరులో ఉందా లేదా చూసుకుని మీ సిగ్నేచర్ని కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్తే 1000% మార్పులు చూడొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, కోటేశ్వరరావు అనే వ్యక్తి తన రియల్ ఎస్టేట్లో దాదాపుగా 6-7 కోట్లు సంపాదించాడండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో. కానీ సంపాదించిన తర్వాత చాలామంది ఏం చేసి తప్పులు ఏం చేస్తారంటే, ఆ వచ్చినటువంటి అమౌంట్తో ఇంకొంచెం డెవలప్ అవ్వచ్చు లేదా ఇంకొంచెం పికప్ అవ్వచ్చు అని చెప్పి వేరే దగ్గర కొంత ప్లాట్లు కొనడం, అందులో నుంచి అడ్వాన్స్ తీసుకోవడం, మళ్ళీ ఒక పెద్ద ఒక 10-20 ఎకరాలు వెంచర్ లాగా వేసేయడం, ఆ చిన్న అడ్వాన్స్ పెట్టుకుని మళ్ళీ బుక్ అవుతాయి, వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు, మళ్ళీ చేసుకో, ఇలా ఒక బిజినెస్ కమర్షియల్ మెంటాలిటీతో అడుగులు ముందుకు వేస్తారు. కానీ అవి ఒకవేళ బెడిసి కొట్టిందో మొత్తం అవుట్. అలాగే అయింది కోటేశ్వరరావు గారికి. ఎందుకంటే కోటేశ్వరరావు అనే పేరులో ఆ యొక్క ఉన్నటువంటి డబ్ల్యూఆర్ వార్ కానీ ఆర్యో రావు కానీ తన డేట్ ఆఫ్ బర్త్కి 47 సంవత్సరాల తర్వాత విపరీతమైనటువంటి డౌన్ఫాల్ ఉంది అనమాట. యాజ్ పర్ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో 47 ఇయర్స్ టచ్ చేస్తే చాలు ఇంకా అవుట్. ఇంకా ఆయన 45 నుంచి సూపర్గా చేశాడు, కానీ 47 వచ్చిన తర్వాత ఆయన పెట్టుబడిని పెట్టాడు, అది రిటర్న్ రాలేదు, అప్పులు చేసి పెట్టాడు, 2 రూపాయలు వడ్డీ 4 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి పెట్టాడు, అది మొత్తం స్మాష్.
సంపాదించింది పోగా ఉన్న ఆస్తిని కూడా అమ్మినా కూడా అది ఆ అప్పుని పూడ్చుకోలేని సిచ్యువేషన్కి వచ్చేసాడు. తను అడిగాడు, సార్ నేను జాతకాన్ని ఎక్కువగా నమ్ముతాను సార్, జ్యోతిష్యాన్ని, బట్ ఇక్కడ నేను నాకు అందులో బ్రహ్మాండంగా ఉంది అన్నారు కాబట్టి నేను ధైర్యంగా స్టెప్స్ తీసుకున్నాను అని. తీసుకోవచ్చండి, కానీ ఇక్కడ మీ పేరు బలం ఏంటి, మీ పుట్టిన తేదీ ఏంటి, అసలు మీరు ఓనర్గా చలామణి అవ్వచ్చా అవ్వకూడదా, ఇక్కడ ఎలా వచ్చింది, ఆయన కోట్లు ఎలా సంపాదించాడు, మధ్యతలారితనం కమిషన్ వచ్చింది ఆయనకి, ఆ దాన్ని చేసుకోవాలి. అలా కాకుండా కమిషన్ వచ్చింది దాన్ని తీసుకుని మళ్ళీ పెట్టుబడి పెడితే నీకు పెట్టుబడి పెడగ అర్హత నీకు ఉందా, నువ్వు తెలుసుకోవా అసలు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, నీకు వ్యాపారం సెట్ అవుతుందా లేకపోతే ఓనర్ అవుతావా లేకపోతే ఉద్యోగం మాత్రమే మ్యాచ్ అవుతుందా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏ దిక్కులో కాపురం ఉండాలి, ఏ దిక్కులో బిజినెస్ చేయాలి, అసలు నీ పేరు మీద చేయాలా, నీ భార్య పేరు మీద చేయాలా, నీ పిల్లల పేరు మీద చేయాలా, ఎవరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి, అథారైజ్ సిగ్నేచర్ ఎవరిది ఉండాలి, ఒకవేళ నువ్వు ఓనర్గా చేస్తే ఎలా ఉంటుంది, లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ పార్ట్నర్లో కూడా అయిన వాళ్ళని చేసుకుంటే మంచిదా, బయట వాళ్ళని చేసుకుంటే మంచిదా అని చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆస్ట్రాలజికల్ కావచ్చు, న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇవేమీ తెలుసుకోకుండా కమిషన్ వచ్చింది కదా అని చెప్పి దాన్ని దాచిపెట్టుకుని వృద్ధిలోకి రావడం చూడకుండా, సేమ్ ప్రశ్న ఎంచుకోకుండా ఓనర్తనంగా ముందుకెళ్ళాడు, మొత్తం స్మాష్ అయిపోయాడు. అలాంటి తప్పులు చేశాడు కనుక దానికి కొన్ని మార్పులు ఇచ్చాను. నేమ్లో కూడా ఆర్యో రావు అనేది ఖచ్చితంగా ఉండకూడదు ఎవరికైనా కూడా. నేను ఎగ్జాంపుల్గా చాలాసార్లు చెప్పాను, ఎన్టీ రామారావు గారి గురించి కూడా చెప్పాను, ఎందుకంటే రావు అన్న వాళ్ళు పెద్ద పెద్ద లెజెండరీ పీపుల్ కూడా చాలా సారోఫుల్ లైఫ్తో ఎండ్ అవుతుంది వాళ్ళ లైఫ్. సో అంతగా డబ్ల్యూఆర్ వార్ అంటే ఆర్థికంగా చేసే పనులు టెన్షన్స్ ఉంటాయి, వ్యక్తి పేర్లో ఏడవ స్థానంలో ఏ కానీ ఐ కానీ జే కానీ వైలెటర్ ఉంటే ఉల్టా అవుతుంది, ఇలా చాలా ఉంటాయి పేర్లు. అంటే మనిషిని గుర్తించేదే పేరుతో, పేరులో ప్రాబ్లం పెట్టుకుంటే నువ్వు లైఫ్లో ఏది సాధించలేవు. నీకు దశ యోగించినా కూడా, రాజయోగం ఉన్నా కూడా నీకు అవయోగం తప్ప సక్సెస్ రూట్ రాదండి. పేరుకి అంత పవర్ ఉంటుంది, అక్షరానికి ఉన్న పవర్ ప్రపంచంలో దేనికి లేదు, సంఖ్య లేకుండా ప్రపంచం నడవదు. సో ఆ నెంబర్ ఎబిలిటీని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఎవరైనా సరే అద్భుతాలు చూస్తారని చెప్తాను. సో ఇలా ఒక సంఖ్యాశాస్త్రాన్ని ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పి మెయింటైన్ చేసిన తర్వాత ఆయన రిటర్న్ బ్యాక్ టు ఒక సక్సెస్ రూట్కి రావడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగా ఒక మంచి వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఆయన నిజామాబాద్లో ఉంటాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చాలామంది చేసే పొరపాట్లు ఇదే, అది వస్తుంది ఇది వస్తుంది ఇలా ఉంటాం అలా ఉంటాం అనుకుని పెట్టేస్తారు, తిరిగి రాదు, అవుట్. పెట్టే ముందే ఆలోచించాలి, అసలు మనకి ఇది సెట్ అవుతుందా లేదా, అసలు మన జాతకం ఎలా ఉంది, మన గోచారం ఎలా ఉంది, మనం ఏం చేస్తే బాగుంటుంది. ఏమండి, జ్యోతిష్యం అంటే మార్గం, జ్యోతి అంటే వెలుగు, సక్సెస్కి ఇచ్చే మార్గం, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎలా బలా అడుగులు పెట్టేస్తే ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, ధనికుల పేదవాళ్ళ, డబ్బున్న వాళ్ళ, ఆర్థిక సంపన్నులు అనేది కాదు, మీ జాతకం ఒక యోగించే అవకాశం రాబోతుంది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండి మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఈ యొక్క గోచార ప్రకారం మీరు ధనికులు అవుతారు, అందులో సందేహం అయితే లేదు. ఎందుకంటే మనకు ప్రతిదీ మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అవకాశం ఇప్పుడు ఉంది, గ్రహ బలాలు. సో దాన్ని మనం ఉపయోగించుకుని ముందుకెళ్ళగలిగితే లైఫ్లో అద్భుతాలు చూస్తారని మీకు తెలియజేస్తున్నా. కాకపోతే దానికి ఆధారంగా సంఖ్యాశాస్త్రాన్ని గురించి కూడా తెలుసుకుని మీరు ముందుకెళ్ళండి, లైఫ్లో ఒక మంచి స్థాయిని చూడొచ్చని మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, అదేవిధంగా తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జూలై 29 నుంచి అక్టోబర్ 23 వరకు కూడా అల్టిమేట్ లైఫ్ అయితే రాబోతుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఒకసారి న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ కూడా తెలుసుకుని మీరు ఏ స్టెప్ అని తీసుకోండి, సక్సెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఈ యొక్క వీడియో ఎంతసేపు వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.